వెల్కమ్ సార్, మీకు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. అందరు ఖుషీ సినిమా చూశాక ఎలా ఉంది? వినపడలా? వినపట్టంలా? యాక్చువల్గా మాకు ఈ సినిమా అవకాశం ఇచ్చినటువంటి మా మైత్రి మూవీ మేకర్స్ నవీన్ అన్న గారికి, రవణ గారికి ఎప్పుడు కృతజ్ఞతలు. మాకు ఇది నైజామ్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. మొదటి 3 రోజుల్లోనే 75% రికవరీ, అంటే చిన్న విషయం కాదు. సో చాలా పెద్ద హిట్. విజయ్ దేవరకొండ గారి కెరియర్లో ఫస్ట్ 3 డేస్ హైయెస్ట్ కలెక్షన్స్ ఇన్ నైజామ్. సో ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. సో కలెక్షన్స్ ఇంకా, ఇది లాంగ్ రన్ ఉంటుంది ఖచ్చితంగా. ప్రతి ఫ్యామిలీస్ యూత్ అందరికీ కట్టుబడేసిన సినిమా. సో ముఖ్యంగా నా డాటర్ అయితే ఈ 3 డేస్లో 2 టైమ్స్ చూసింది. సో దాన్ని బట్టి నేనైతే 4 టైమ్స్ చూసిన. నేను చదువుకునే రోజుల్లో తొలి ప్రేమ ఇమీడియట్గా 1 డే అంటే తొలి ప్రేమ ఫస్ట్ డే చూసి ఇమ్మీడియట్గా 2nd డే చూసా. అలా తర్వాత ఇమ్మీడియట్గా చూసిన సినిమా ఈ ఖుషియే. ముఖ్యంగా విజయ్ దేవరకొండ గారు అయితే ఈ సినిమాలో బంగారు కొండలాగా యాక్ట్ చేశారు. అసలు కొన్ని సీన్స్ అయితే అసలు అల్టిమేట్. నెక్స్ట్ డైరెక్టర్ గారు శివనిర్వాణ గారు, మేము యాక్చువల్గా ఆయన మజిలీ చేసినప్పుడు నేను రాయలసీమ డిస్ట్రిబ్యూటర్ని. ఆ రోజు అది చాలా పెద్ద హిట్ రాయలసీమలో మొత్తం త్రూఅవుట్. ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ శివనిర్వాణ గారు సినిమా తీసేటప్పటికి ఇప్పుడు నేను నైజామ్ డిస్ట్రిబ్యూటర్ అయ్యా. సో అది ఖుషి. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే మేము చదువుకునే రోజుల్లో రోజా ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఎంత పెద్ద హిట్టో, దాని తర్వాత అదే ఫీల్ని మాకు కలిగించేసిన సినిమా ఈ ఖుషి ఆడియో. దానికి ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ గారికి గుర్తు చేసుకోవాలి. నిజంగా ఈ సినిమా ఆడియో కానీ నాకు తెలిసి ఈ ఇయర్లో బిగ్గెస్ట్ హిట్ ఆల్బమ్. అంటే ఒక్కొక్క సినిమాలో ఒక్క సాంగ్ బాగుంటుంది, 2 బాగుంటుంది, 5 సాంగ్స్ సూపర్ హిట్. అందులో ముఖ్యంగా నా రోజా నువ్వే 100 మిలియన్, అంటే ఒక సినిమా రిలీజ్ డేట్కి 100 మిలియన్ దాటం అనేది నాకు తెలిసి దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం. అందులో ముఖ్యంగా ఆర్ఆర్, అసలు నేనైతే మన చెప్పిన సార్కి మ్యూజిక్ డైరెక్టర్ గారికి, సార్ మీ ఆర్ఆర్ అనేది వేరే నెక్స్ట్ లెవెల్. ఆ సినిమాని అసలు ఆ ఎమోషన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది సార్. సూపర్ సార్, మీరు ఇచ్చిన ఇన్పుట్ చాలా ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయిందని. అట్లానే మురళీ గారు, డిఓపి గారు బ్రహ్మాండంగా చేశారు. నెక్స్ట్ లాస్ట్లో మాకు బాగా అంటే నాకు ఎవరు ఫోన్ చేసినా ప్రతి ఒక్కరూ ఈ సినిమా బాగుంది అని చెప్తూ నాకు డైలాగ్స్ చెప్తున్నారు. అంటే సినిమా ఎంత కనెక్ట్ అయిపోయింది, ప్రతి వారికి ఎంత రీచ్ అయిపోయింది అనేది మనకు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్ టెంపుల్ సీన్ అయితే అసలు హీరో హీరోయిన్ సమంత హీరో మధ్య వచ్చిన ప్రతి డైలాగ్ నిజంగా ప్రతి ఫ్యామిలీ మెంబర్ ఆ సీన్లో అంటే ఒక హస్బెండ్ ఆ విజయ్ దేవరకొండని కనెక్ట్ అయిపోతాడు. ఒక ఫ్యామిలీ అంటే ఒక లేడీస్ అయితే ముఖ్యంగా సమంతని కనెక్ట్ అయిపోతారు. సో అంత గొప్పగా ఉంది ఆ సీన్స్. ఖచ్చితంగా ఇప్పుడు దాకా మీరు ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చిన సపోర్ట్ చాలా సంతోషం అండి. కానీ ఇక మీదటి కూడా ఇంకా అందరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ మీకు వన్స్ అగైన్. అండ్